గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారత రత్న ఇవ్వాలని చెప్పి ఆ తర్వాత చర్యలు చేపట్టకపోవడాన్ని ఏమనుకోవాలి? ఆ ప్రకటనను కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే చేశారా? అసలు బాలు సొంత జిల్లాకు చెందిన నెల్లూరియులు ఏమంటున్నారు? బాలుకు సంబంధించి వెలుగులోకి రాని ఆసక్తికర విషయాలు ఏమిటి? వాజ్ ది స్టోరీ. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పడానికి మాటలు చాలవు, రాయడానికి అక్షరాలు సరిపోవు. ఆయనను 5 ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్లు, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు, వివిధ విభాగాల్లో 25 నంది అవార్డులు వరించాయి. పలు భాషల్లో 40,000 పైగా పాటలు పాడారు. ప్రముఖ హీరోలకి మాటలు, సంగీత దర్శకత్వం, సినిమాల నిర్మాణం, అందరినీ ఆకట్టుకున్న నటనా సౌరభం, విదేశాల్లో ప్రోగ్రాములు, సన్మానాలు, శత్రుదేశమైన పాకిస్తాన్లోనూ అభిమానులు, ఇలా తన ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు. అలాంటి మహనీయుడు తుదిశ్వాస విడవడం సినీ రాజకీయ రంగాలతో పాటు యావత్ సంగీతాభిమానులను దుఃఖసాగరంలో ముంచింది. నిజానికి అందరినీ నవ్విస్తూ నవ్వుతూ హాయిగా ఉండే బాలు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడం, చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరడం ఆయన అభిమానుల్లో తీవ్ర ఆవేదన నింపింది. బాలు ఆసుపత్రిలో చేరాక అక్కడ తెలుగువారి కోసం ఏర్పాటైన ద్రవిడ దేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు బాలు ఆరోగ్యం కుదుటపడాలని పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. బాలు ఆరోగ్యం రోజురోజుకీ క్రిటికల్ గా మారుతున్న సమయంలో ఆ పార్టీ అధినేత కృష్ణారావు ఆ విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్కు తెలిపారు. వెంటనే ఆమె తండ్రికి విషయం చెప్పడం, ఆయన వెంటనే స్పందించి ఆసుపత్రి యాజమాన్యంతో పాటు తమిళనాడు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, మంత్రులు స్పందించారు. కొన్ని వైద్య పరికరాలు తెప్పించేందుకు కరోనా లాక్డౌన్ నిబంధనలను సైతం సడలించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా పలుమార్లు వాకపు చేశారు. కానీ ఆ సమయంలో అటు తెలంగాణ ఇటు ఏపీ ప్రభుత్వాల నుంచి కనీస స్పందన లేకపోవడం అభిమానుల్లో ఆగ్రహం తెప్పించింది. ఆయన మృతి చెందేంత వరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పాలకపక్షాల పెద్దలు స్పందించలేదని నెల్లూరియులు ఇప్పటికీ విమర్శిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం బాలు అంత్యక్రియలని ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించింది. అయితే బాలు అంత్యక్రియల సమయానికి ఏపీ ప్రభుత్వం తేరుకుంది. మంత్రి అనిల్ కుమార్ అంత్యక్రియలకు ముందు బాలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమిళనాడు మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం మీడియాతో తమ బాధని, ఆవేదనని పంచుకున్నారు. అయితే మంత్రి అనిల్ మాత్రం మీడియా ముందు నోరు మెదపలేదు. బాలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని మీడియా ప్రశ్నిస్తుందన్న ఆలోచనతోనే ఆయన మాట్లాడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ బాలు మృతి చెందాక మాజీ సీఎం చంద్రబాబు ముందుగా స్పందించారు. బాలు పేరుతో నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, ప్రతి ఏటా ఆయన జయంతి రోజును రాష్ట్ర పండుగగా ప్రకటించాలని, ప్రముఖులకు ఆయన పేరున జాతీయ పురస్కారం అందివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత కొంత సమయానికి సీఎం జగన్ మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని ప్రకటించారు. అయితే ఆయన మృతి చెంది రోజులు గడిచిపోతున్నా ఆ దిశగా ఏ చర్యలు లేవనే చర్చ జరుగుతోంది. భారతరత్న ఇవ్వాలన్న ప్రకటన కూడా బహుశా ఆయన సామాజిక వర్గ ఓటర్లని సంతృప్తి పరిచేందుకేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మది కోనేటమ్మపేట. ఒకప్పుడు ఆ ఊరు చిత్తూరు జిల్లాలో ఉండేది. ప్రస్తుతం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పల్లెపట్టు ప్రాంతంలో ఉంది. నగరికి సుమారు 10 కిలోమీటర్ల దూరమే. కోనేటమ్మపేటలోనే బాలు జన్మించారు. చిన్నతనమంతా అక్కడే సాగింది. నగరిలోనూ కొన్నాళ్లు చదువుకున్నారని చెబుతారు. ఇటీవల అమ్మమ్మగారి తరపున వచ్చిన ఇంటిని టీటీడీకి ఇచ్చేశారు. అక్కడ ఊహ తెలిసాక పెరిగిన నెల్లూరులో ఇళ్లు నిర్మించుకోవాలి,
చిన్ననాటి మిత్రులు బంధువులతో గడపాలనేది ఆయన చివరి కోరిక. అందుకు కొన్ని ప్రణాళికలు కూడా రూపొందించారని బంధువులు చెబుతున్నారు. నగరి ప్రాంతంతో బాలుకి ఇంతటి అనుబంధం ఉంది. అలాగే ఎమ్మెల్యే రోజా సినీ నటి. అయితే ఆమె బాలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ పరమ పదించిన సమయంలో కానీ కనీసం అభిమానం చూపలేదని సింహపురి వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలోనే తమిళ సినీ ప్రముఖులు కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారు ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ వీడియోలు పోస్ట్ చేశారు. తెలుగు హీరోల సినిమాల్లో బాలు ఎన్నో పాటలు పాడారు, ఎంతో మందితో కలిసి నటించారు. అయినా ఒక్కరిద్దరు మినహా మిగిలిన వారెవ్వరూ పెద్దగా స్పందించకపోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.